నా పేరు చోరగుడి శ్రీకాంత్ అన్న. ఎక్కడ వచ్చారు? ఇక్కడ కంగిపాడు మండలం ఈడుపుగోలు పెన్నలూరు నియోజకవర్గం. ఏంటంటే జగన్ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు జగన్ పరిపాలన గురించి కదా అని మాటలు లేవన్నా. అసలు ఇది చేయలేదు అది చేయలేదని లేదు. మొత్తం ప్రజలు పేద ప్రజలకు కావాల్సినవన్నీ చేస్తున్నాడు. ఏ దేంట్లో కూడా రాజీ పట్టల. ఒక విషయాన్ని కాదు, అసలు ఒక పథకం అని కాదు, అసలు ఎన్ని పథకాలు, అసలు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకే పేపర్ మీద రాసుకొని చదివే పరిస్థితి. ఒక పథకం అని కాదు, అమ్మఒడి ఏంటి, విద్యా దీవెన, వస్త్ర దీవెన, గోరు ముద్ద, 18,745 సంవత్సరాల వాళ్ళకి ఆసరా, ముసలివాళ్ళకి పెన్షన్, ఇంటికి తీసుకొచ్చేవటం, మళ్ళీ వాలంటీర్లకి సన్మానం చేయటం, సేవా వజ్ర, సేవామిత్ర, సేవారత్న అని అసలు ఒకటా రెండా అన్న. ఆటో వాళ్ళకి డబ్బులు అసలు ఇది చేయలేదని ఏముందన్న. అసలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా జగన్తోనే ఉన్నారు, ఉంటారు కూడా. అది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏం లేదు. వైసీపీ ప్రభుత్వం కూడా కేవలం మాటలతోనే ముందుకెళ్తుంది. టీడీపీ జనసేన ప్రభుత్వం అభివృద్ధి పదంలో మన రాష్ట్రాన్ని నడిపిస్తామని చెప్పి వాళ్ళంటున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ దాకా వెళ్ళాం సార్? మన గ్రామాల్లో చూసుకుందాం. అంతకుముందు ఆర్బీకే వ్యవస్థ ఏమైనా ఉందా? ఆర్బీకే లేదు. అంతకుముందు సచివాలయం ఏమైనా కట్టారా? సచివాలయాలు లేవు. అంతకుముందు ఏమన్నా ఇప్పుడు గేదెలకి ఏదైనా బాగపోతే డైరెక్ట్గా వ్యాన్ వచ్చి ఎక్కించుకెళ్లే పరిస్థితి ఉంది. వాళ్ళ అంబులెన్స్, గేదెలకు కూడా అంబులెన్స్, మనుషులకే కాదు, కుయ్యి కుయ్యి అనుకుంటా గేదెల కోసం కూడా అంబులెన్సు ఎక్కించలేని పరిస్థితి ఉంటే దానికి లిఫ్టు, గేదెలను కూడా పాడి పంట అన్నిటిలో కూడా అన్న. జగన్ ఇది చేయట్లేదని ఏం లేదు, మొత్తం చేస్తున్నాడు. అది సిద్ధం సిద్ధం అంటున్నా జగన్కి యుద్ధం చూపిస్తానని పవన్ కళ్యాణ్ అంటాడు. దాని గురించి ఏంటన్నా ఆడు చూపించేది బొచ్చు? ఏం చూపిస్తాడు? యుద్ధం యుద్ధం అని తాగి వాగేవాళ్ళకి అసలు ఒక రాజకీయ నాయకుడు అంటే ఎట్టా ఉండాలి? ఓ ఆడిని నమ్ముకున్న వాళ్ళే వాళ్ళ 15 ఎకరాల పొలం అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని, రోడ్డును బట్టి బోర్ ఎలపెత్తున్నారు, ఏడుతున్నారు. వీడు 24 సీట్లకు పరిమితం అయ్యాడు ఆడు చంద్రబాబు నాయుడు దగ్గర. ఈ పావలా పావలా అన్నారు, 24 పైసలకే ఇదయ్యాడు అన్నాడు. కానీ 100కే పావలా శాతం అంటే 25 అవుద్ది. 175కి పావలా శాతం కూడా రాలేదుగా వీడికి, పవన్ కళ్యాణ్ గారికి. ఆడు బతకడం కూడా అనవసరమే అన్న. ఓ తాగి ఊగిపోయినట్టు ఊగుతాం. మూడు పెళ్ళి అయినాయి, 2 విడాకులైనాయి అన్నాడు. నా 3వ పెళ్ళం నువ్వే అన్నాడు. 3వ పెళ్ళం ఈయన కాదు, 3వ మొగుడు చంద్రబాబు. ఈడే ఆడదైపోయాడు. ఇప్పుడు ఆడదైపోయి వెళ్ళి చంద్రబాబు దగ్గర, లోకేష్ దగ్గర లొంగిపోయాడు. ఇక రోజు ఇక రేపో మాపు పిల్లలో పిల్లలో కూడా గంటాడు. వాళ్ళిద్దరూ పొల్లిస్తారు ఎట్టగొట్టడాన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి. ఆయన పొత్తు మనకు చాలా అవసరమైన కార్యకర్తల నాయకులకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిపిస్తున్నారు. దాని గురించి మీరు పొత్తు కార్యకర్తలకి నాయకులకి అవసరం లేదన్న. వీడికి కావాలి పొత్తు, ఎందుకంటే ఈ డబ్బులు ప్యాకేజీ తీసుకుంటాకి డబ్బులు జనాలందరినీ అంతే. నన్ను ప్యాకేజ్ ఇస్తారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. కానీ నేను ఒక సినిమా చేసుకుంటే ఒక రోజుకి నాకు 2 కోట్లు వస్తాయి. నేను కేవలం ప్రజలకి సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. రోజుకి 2 కోట్లు వస్తాయి అంటున్నాడు. మరి ఇప్పటికి ఆడు 30 ఏళ్ల మట్టి దగ్గర దగ్గర సినిమాలు తెస్తున్నాడు కదా. 30 ఏళ్ల మట్టి సినిమాలు తెస్తుంటే 8 కోట్లు అవ్వాలి. మరి ఇటు చేసిన సేవ ఏంటి? డబ్బు ఉంటే సేవ చేయొచ్చు కదా. వీళ్ళ అన్నయ్య వచ్చాడు సీట్లు అమ్ముదబ్బాడు, వీళ్ళ అన్నయ్య వచ్చాడు సీట్లు అమ్ముకున్నాడు అయిపోయాడు. పాప మా కాపు కమ్యూనిటీ వాళ్ళందరినీ వీళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెట్టకుండారన్న. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకుండారు. ఈ మనోడు మనోడు అని వీళ్ళు మనోళ్ళు పూసుకుంటున్నారు. కొంతమంది పూసుకుంటున్నారు. కానీ ఉపయోగం ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఉపయోగం ఏమి లేదు. వీడు జెండాలన్నీ కలిపి వచ్చినా జనమందరూ గుద్దేది మాత్రం వైఎస్ఆర్సీపీకే. గుర్తులన్నీ కలిసి వచ్చినా జనం గుద్దేది మాత్రం పేన గుర్తుకే. అది టీడీపీ జనసేన ఎట్టి పరిస్థితులు 2024 ఎన్నికల్లో మేము ఎట్టి పరిస్థితులు ఓడిస్తాం జగన్ని అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఓడించేది ఏం లేదన్నా. జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన వేలు మీద ఎంటి కూడా పేగలేరు. ప్రజలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా ప్రజలకు అండగా ఉన్నారు. ప్రజలు జగన్ అన్న వైపు నిలుతున్నారు. అదిగో జగన్మోహన్ రెడ్డి గారు చూడు, ఆ క్రేజ్ చూడు. అసలు మామూలు క్రేజ్ కాదు చూడు. అసలు ఒక వ్యక్తి, ఒక నాయకుడు, అసలు అలాంటి నాయకుడు జగన్ అన్న మామూలు వ్యక్తి కాదు. చూడు ఆ పోలవరం చూడు. డబ్బులు ఇస్తే వస్తారా ఎవరికన్నా? ఎంత డబ్బులు ఇచ్చి జనం వస్తారేమో పోనీ. ఒత్తిట్ట పరిగెడతారా? ఈ వసలు పరిగెడతారా? చూడు ఎట్ట పరిగెడుతున్నారా జనం? జనం గుండెల్లో గుడి కట్టుకున్నాడు అన్న జగన్. మామూలు వ్యక్తి కాదు అతను. రేపొద్దున 2020 ఇంకో 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్లో వీళ్ళందరూ సాపలో చుట్టేసుకొని మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోతారన్న. చంద్రబాబుకి కానీ, లోకేష్కి కానీ,
పవన్ కళ్యాణ్ గారికి కానీ అసలు ఏపీలో అడ్రస్ ఉందా? వీళ్ళు ఎక్కడ ఉంటారు? అసలు ఈయన అడుగులు ఎక్కడ ఉంటారన్నా? ఏదో వస్తారు ఫార్మాలిటీగా 4 రోజులు తిరుగుతారు, మళ్ళీ హైదరాబాద్ ఏం చేస్తారు, ఆడు సినిమాలు అంటాడు, ఈడేమో అక్కడ బామ్మసులు అక్కడ కూర్చుంటాడు. ఏముంది వీళ్ళకి ఇక్కడ? ఏ లేదు. జగన్ అన్న ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచి తాడేపల్లి వచ్చాడు, ఇప్పుడు వరకు తాడేపల్లిలోనే ఉన్నాడు, ఇవాళ పామర సభకు వచ్చాడు, విద్యార్థులందరూ గుట్టలు, అసలు జనం లోపలికి వెళ్తే ఖాళీ ఆడతలా. ఈ జెండాలన్నీ కలిసి వచ్చినా, ఈ గుర్తులన్నీ కలిసి వచ్చినా, ప్రజలు మాత్రం ఒకటే గుర్తుని నమ్ముకొని ఉన్నారన్నా. అసలు ఇప్పుడు ఆ ఈవీఎం ఎప్పుడు కనపడిద్దా, ఆ ఫ్యాన్ మీద ఎప్పుడు నొక్కుదామా అని ఎదురు చూస్తున్నారు. పోసుకుంటున్నారు ఈయన కొడుకులు కావచ్చు, పొత్తు ఈయన కొడుకులు కావచ్చు, పొత్తుతో పడలేదు. దాంట్లో ఏమి తిరగలేదు. ఈయన కొడుకులు ఎంతమంది కలిసినా, ఎన్ని ఎన్ని గుర్తులు కలిసి వచ్చినా, ఎన్ని గుర్తులు కలిసి వచ్చినా ప్యాన్ మీద కుదుతారు జనం అందరూ. ప్యానే మా పెళ్ళూరు నియోజకవర్గంలో జోగి రమేష్ అన్న పేరు మారిపోయిపోతుంది. పెనమలూరు నియోజకవర్గంలో జోగి పెనమలూరులో అవతల క్యాండిడేట్ని కూడా నిలబెట్టుకోవాలని పరిస్థితి. ఇవాటి వరకు క్యాండిడేట్ని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. జోగేంద్ర జోగేంద్ర అని, జగనన్న జగనన్న అని రాష్ట్రం అంతా రీసో ఉండొస్తుంది. మేడం మీ పేరు? నా పేరు కైలాస సభకీర్తి, మౌవ మండలం మాది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి, చాలా సూపర్ ఉంది. పిల్లలు చదువుతానికి ఏంటి, విద్యారంగం అంటే మొత్తం చాలా బాగుందండి. మళ్ళీ మాకు ఆయన జగన్ వస్తేనే మాలాంటి పేదలు ముసలివాళ్ళు బతుకుతారు. పిల్లలు బాగా చదువు మాత్రం ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు. మరి రెండోది ఏంటంటే, ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తే మేము డబల్ చేస్తామన్నాడు, అవన్నీ అబద్ధాలండి. సత్యవాడు ఏం చెప్తాడు? మంచి మంచి మాటలు చెప్తాడు. వీళ్ళిద్దరు కూడా అంతే. కాబట్టి నేను చెప్పేదంతా కూడా 100% నిజం. అర్థమైందా? మరి మీరేమన్నా అడగాలంటే అడగండి. మేడం, విద్యారంగం అయితే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా మార్పులే తీసుకొచ్చారు. గవర్నమెంట్ జగన్ వస్తే మేము అన్ని మార్పులు వచ్చినాయి బాబు. ఇక ఆయన మళ్ళీ ఆయనే కావాలి. ఆయన వస్తే ఇంకా మార్పులు తీసుకొస్తాడు, ఆంధ్రాన్ని మారిపోద్ది మాకది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వైద్య రంగంలో తేడాలు చాలా తేడా ఉంది బాబు. చాలా అంటే చాలా. హాస్పిటల్ గురించి ఏంటి, స్కూల్ గురించి ఏంటి, మరి డ్వాక్రా రుణమాఫీలు ఏంటి, పింఛనీలు ఏంటి, నానా తిప్పలు పడ్డాం బాబు మేము. నానా తిప్పలు అంటే పింఛనీ 2000 ఇచ్చేవాళ్ళు, 10 సార్లు తిరిగేవాళ్ళం. అందుట్లో 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి పోయాయి. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు వాలంటీర్లు. అందరికీ ఇంటింటికి జాబ్ ఇస్తామన్నాడు, అటు జాబ్ ఇవ్వలేడు మాకు. మేము ఏమీ లేదు. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఉంటే ఇప్పుడు 24 ఇచ్చారు ఆడికి, ఆడేం గెలుస్తాడు, ఆడే మాకేం ఇస్తాడు. ఏమంటున్నాడంటే బస్సులు ఫ్రీ అన్నాడు. రెండోది ఆడవాళ్ళకి డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. వాళ్ళిద్దరి వాళ్ళు అవుతుందా? అవదు. 100% అవుతాడు. నేను చెప్పాను కదా, చచ్చిపోయేవాడు ఏం చేస్తాడు, మంచి మంచి మాటలు తప్పి చస్తాడు. ఈడు కూడా అంతే. ఆ పార్టీ రాదు, రాకపోయినా ఏదో ఒకటి చెప్పాలి, చెప్తే 10 ఓట్లు 5 ఓట్లు గెలవాలి. అంతే, ఓట్లు చేరవటానికి తప్ప ఏమీ లేదయ్యా. వాళ్ళ పార్టీ చచ్చిపోయింది, కథం అంతే. టీడీపీ జనసేన కలిసి వస్తున్నాం, ఓడిచ్చేస్తాం ఈసారి 2024. పనులకి తేడా ఉంది బాబు. మీ పేరేంటో? మాటలకి చాటలకి చాలా తేడా ఉంది. చంద్రబాబు అన్నవాడికి ఎంత వయసు, జగన్కి ఎంత వయసు? నక్కకి నాగలోక అనుకున్నట్టు ఉంది. అయినా ఆయన చేసిన పనులు ఈయన చేయలేదు కదా. అంత మోసమే, 100% మోసమే. తల్లిని బిడ్డనే మోసం చేశాడు, వాళ్ళ మామగారిని మోసం చేసి ఎన్ని పోటు పోసి చంపాడు. మరి భార్యకు మోసం చేసి నా భర్త కండు పోయింది, అది పోయింది, ఇది పోయిందని అది చెప్పుకొచ్చి బయటకు తీసుకొచ్చింది జైల్లో నుంచి. రెండోది మా చంద్రబాబు గారిని మేము రిటైర్మెంట్ చంద్రబాబు గారిని ఆగొద్దులే చంద్రబాబు గారిని వయసు అయిపోయింది, ఈసారి నేను నిలబడాలని అనుకుంటుంది అని అంది. చంద్రబాబు నిలబడినా ఆమె నిలబడినా ఓటు పడదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భార్య కాడించి కొడుకు కాడించి వాడు పొప్పుగాడని అనుకో, వాళ్ళ భార్య కూడా ఇందుట్లో దూరి నన్ను గెలిపించండి, నేను కూడా నిలబడతాను, మా ఆయన తగ్గించుకుంటాము అంటది. అట్టంటే అన్ని కుదిరితే బాబు. ఇది వారికి ఎవరో పిచ్చోళ్ళు. ఇప్పుడు కడుపులో ఉండి నుంచే కంప్యూటర్ పిల్లలు జగనన్న జగన్ మావయ్య అంటున్నారు.
ఈయనే ఉన్నారు, ముసలి తాత పోరా అంటున్నారు. ఇదే పరాపిక, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేస్తున్న ఈసారి నేను లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాను అంటున్నాడు. లక్ష ఓట్లతో ఆయన గెలిస్తే నేను పార్టీని వదిలిపెడితే అసలు భూమి మీదే బతకను. నా పేరు కైలాస సభకీర్తి, ఆంధ్రప్రదేశ్ ఓ మండలం. అర్థమైందా? ఈ మాట మీరు టీవీలో వేయండి. ఆయన లక్ష కాదు, 50 గెలిచినా సరే చచ్చిపోతాం అంతే. ఈ మాట మీరు చెప్పండి. ఆడికాడ ఏమన్నా ఉంటాయి? ఎవరిని? చంద్రబాబు గారిని, పొప్పు గారిని, ముగ్గురు పిల్లలు ఉండడా? ఆడిని కూడా. నాకు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు మీరు అందరూ. నాకు 3 పిల్లలు అయినాయి. 4 పిల్లలు నువ్వే జగన్మోహన్ రెడ్డి అని, జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ అన్నారు. దాని గురించి మీరు అంటారు? జగన్మోహన్ రెడ్డి పిల్లానికి ఉంచుకుంటా కాదు కదా, పని మనిషి కాడ ఉంచుకోడాన్ని. పిల్లం కాదు కదా జగన్మోహన్ రెడ్డిని, పని మనిషి కాడ బాత్రూమ్లు కడితే అక్కడ పెట్టుకోడు. ఎవరిని? పవన్ కళ్యాణ్ అన్నవాడిని పిల్లంగా ఎండి పెట్టుకుంటాడండి. వాళ్ళు ఎవరో పిచ్చి మాట, ఇడు హీరో హీరో అని వాళ్ళు ముగ్గురు ఎట్టా పడ్డారు. ఇప్పుడు ఎవరు పడరు? లేచి ముసలిది కట్ట పడదు అటు మాటలకి. ఎవరు పడతాడు? అటు నువ్వు ముగ్గురు పిల్లలు ఉండాలి, సినిమా హీరో అని ముగ్గురు పిల్లలు చేసుకున్నావేమో. ఇప్పుడు రామ్మా నువ్వు ఎవరు చేసుకుంటుందండి? పావుల నెత్తి మీద పెడితే 10 పైసలు కొనరు. అప్పుడు ఆ బతుకు కూడా చంద్రబాబు ఇచ్చిన డబ్బులతోటే బతుకుతున్నాడు ఆడు. అది అన్ని పార్టీలు పెట్టినాడు, ఎవడొస్తాడు చెప్పండి? సిద్ధం అంటున్న జగన్కి యుద్ధం చూపిస్తాను అని అంటాడు పవన్ కళ్యాణ్. ఆడి మోకం చూపించండి. సిద్ధంలో దిగమాను తెలుసుది. ఆడవాళ్ళు రప్పు ఆడిస్తామండి, చెడు కూడా ఆడిస్తాం, రమ్మాను అంతే. మాటలు ఎందుకు బాబు అవన్నీ సొల్లు మాటలు అంతే. ఇంకా మీరు ప్రశ్న ఏమన్నా? ఇప్పుడు టీడీపీ జనసేన మినీ మేనిఫెస్టో విడుదల చేసింది. భవిష్యత్తులో మా ప్రభుత్వం వస్తే మహిళలకు కానీ యువతకు కానీ మంచి సంక్షేమ పథకాలు తీసుకొస్తాను అంటున్నారు. దాన్ని పొట్టిదే బాబు గెలిచే వరకే. పోయినసారి రుణమాఫీ చేస్తామన్నా డోక్రా వాళ్ళకి. రుణమాఫీలు చేయకపోతే బాబు వడ్డీలు కట్టి సచ్చాం. జగన్ వచ్చిన తర్వాత రుణమాఫీ చేసాడు. అయ్యి ఇప్పుడు కోరుకున్నాము మళ్ళీ రుణమాఫీలు చేసింది కాక మాకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తున్నాడు. మా పిల్లలకి అమ్మఒడి ఆంటీ, మాకు ముసలాళ్ళకి పింఛనీ ఆంటీ మొత్తం ఇస్తున్నాడు. నువ్వు గెలిచే వరకే ఏ 10 ఓట్లు 5 ఓట్లు పడతాయి, తప్పు పడవు అనుకోండి. 100కి 100, 175 ఈయన ఖచ్చితంగా పడుతుంది, జగన్ గెలుస్తాడు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అని ఒక పథకం అయితే పెట్టాడు చంద్రబాబు నాయుడు, కానీ కొన్ని రాష్ట్రాల్లో అయితే అది విఫలమైంది. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఆటో వాళ్ళు నిరసనలు అయితే తెలుపుతున్నారు, మా ఉపాధి కోల్పోతామని. దాని గురించి మీరు ఇదిగో అదేంటి, తెలంగాణలో బస్సులు ఫ్రీ అన్నారు కదా, బస్సులు ఫ్రీ అన్నప్పుడు అక్కడ బస్సులు ఫ్రీ అన్నాడు కదా. మన ఆంధ్రాలో బస్సులు ఫ్రీ అంటే అక్కడ ఆటో వాళ్ళే కొట్టారు, ఇక్కడ వీళ్ళైతే చెప్పులతో కొడతాం మేము. ఎవరిని? ఇద్దరిని కొడతాం, జాయింట్ చేసి కొడతాం. మాకు కనపడాలే కానీ నిజంగా చెప్తున్నాను బాబు, బస్సులు ఫ్రీ అంటే ఈ చిన్న దేశమా, చిన్న ఊరా ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి మాటల? అక్కడ బస్సులు ఆడు అన్నాడని ఈడంటమే ఏంటో ఏదంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. ఆడెవడో అన్నాడని ఈడు వాత పెట్టుకుంటూ కూర్చుంటే ఇక్కడ జనమేం పిచ్చేవాళ్ళు కాదు. ఆయన్ని జాగ్రత్తగా ఉన్న కబడ్దారే చంద్రబాబు, కబడ్దారు ఏంటి పొప్పుగా అంతే. ఓకే, థ్యాంక్ యూ. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే మైనారిటీ పట్ల మేము ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశాము, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని టీడీపీ జనసేన ఆరోపిస్తుంది. దాని నుంచి ముందుగా నేను ప్రభుత్వానికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకు అని అంటే అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకి ఇప్పుడు ఏదైతే సామాన్యంగా మామూలుగా నడుస్తుంది, ఎక్కగానే మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కగానే కరోనా మూలంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి కష్టకాలంలో అందరినీ పథకాల ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా జనాలకి రోడ్డు మీదకి రాకుండా ఇంట్లో ఉండి మీకు నేను అండగా ఉన్నానని చెప్పేసి చెప్పి అందరికీ ఆదుకున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు, వీళ్ళు ఈ రోజు ఆరోపిస్తున్నారు, ఆ రోజు ఏమయ్యారని నేను అడుగుతున్నా ప్రశ్నగా మీ ద్వారాగా. వాళ్ళని నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, ఆ రోజు కరోనా కాలంలో మీరెక్కడున్నారు, మీ పక్కన ఉన్న మీ కాన్స్టిట్యున్సీలో మీ ఉన్న మీకు నమ్మిన ప్రజల్ని మీరు ఏ విధంగా పట్టించుకున్నారు, వాళ్ళని ఎంతో విధంగా ఏ విధంగా మోసం చేశారని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు వాళ్ళ కనీసం ప్రశ్నించడానికి కానీ మమ్మల్ని వచ్చి మీ ఉన్న ప్రస్తుతం ఉన్న మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదని చెప్పేసి మీ ద్వారాగా కోరుతున్నా. టీడీపీ జనసేన కలిసి వస్తున్నాం, మేము ఎట్టి పరిస్థితులు వైసీపీని ఓడించి తీరుతామని చెప్పి గట్టిగా చెప్తున్నారు. ఇవన్నీ మాటలు చెప్తారులేండి. నేను కూడా కుంటోడు చెప్తాడని నేను లేచానని నేను చంపుతానని ఆడు లేకడు వాళ్ళని చంపలేడు. అలాంటిది ఇది కూడా అదే జరుగుతుంది. ఇలా చూశారుగా జనాలు ఈరోజు చిన్న మీటింగ్కే ఎంతమంది వచ్చారో. అభిమంతం వచ్చిన వాళ్ళే కానీ డబ్బులతో ఎవడూ రాలా ఇక్కడ. అందుకనేసి నేను ముందుగా వీళ్ళని నేను టీడీపీ వాళ్ళని కానీ జనసేన ఎవరైనా సరే రండి, ఇంకొక బీజేపీని కలుపుకొని ఇంకో ఎంతమంది వచ్చినా సరే, ఈరోజు ప్రజలందరూ నమ్మకంగా నిజాయితీగా అందరూ ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మీరందరూ చూడండి, రేపు 24 ఏప్రిల్లో మళ్ళీ మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పకుండా మళ్ళీ తిరిగి
అధికారాన్ని చేపడుతుందని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి చెప్తున్నా నేను. అది ఇవాళ సిద్ధం సిద్ధం అంటున్న జగన్కి మేము యుద్ధం ఇచ్చి తీరుతామని చెప్పి టీడీపీ జనసేన ఎన్ని యుద్ధాలు చేసినా యుద్ధంలో గెలిచేదే మాత్రం నాయకుడు, నిజమైన ప్రజల్ని ప్రజల గురించి ఆలోచించే వ్యక్తే. కాబట్టి రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో తప్పనిసరిగా మళ్ళీ మా జగనన్న గెలుస్తారు. గెలిచి మేము వాళ్ళందరికీ కార్యకర్తలుగా ఇంకా కష్టపడి పనిచేసి ఇంకా మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి తప్పకుండా మేము చెప్తున్నాం. ఇప్పుడు ప్రజల్లో సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి వైసీపీ సంక్షేమ అభివృద్ధి గురించి ఏమంటున్నారు ప్రజలు? అయితే బ్రహ్మాండంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఇదే సంక్షేమ పాలన ఇలాగే నడవాలని చెప్పేసి మళ్ళా రెండు పర్యాలు కానీ మూడు పర్యాలు కానీ గత మళ్ళీ వచ్చే 30 ఏళ్ళ వరకు ఇలాగే ఉండాలని చెప్పేసి అనుకున్నారు. నిజంగానండి, మీరు నేను కాదు, మీరు చూస్తున్నారు. పల్లెకి వెళ్ళండి, పల్లె గ్రామాల్లోకి వెళ్ళండి. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు మా ప్రభుత్వం ఆ టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు? నేను నిజంగా చెప్తున్నా ఇవాళ మీ ముందు చెప్తున్నా ఒక మాటగా, 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలంటే ఎల్లి నుంచునే వాళ్ళు ఆ అమ్మ తాతలు. అది కాక ఎంత దిగజారంటే వాళ్ళు, నిజంగా చెప్తున్నానండి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారని చెప్పేసేసి వాళ్ళ అకౌంట్లో నుంచే తీసి వాళ్ళకి వెళ్ళి ముద్రలు వేపించేసి ఐరిస్ ద్వారా మేము వేసామని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి పంపించేశారు, మోసం చేశారు. కానీ వాళ్ళ దాంట్లో అకౌంట్లో డబ్బులు పడలా, కానీ వాళ్ళ దాంట్లో తీసేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు తీసేసి వాళ్ళకి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నేను చూసిన నా కళ్ళ ముందడే జరిగింది కాబట్టి నేను చెప్తున్నా ఈరోజు నిజంగా చెప్తున్నా. 3 గంటల నుంచి పొద్దున్నే తెల్లారగట 5 గంటలకి వాళ్ళు తెల్ల కనీసం సూర్యుడు కూడా బయటకు రాకుండానే వాళ్ళ ఇంటికి వెళ్ళి మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది తప్పకుండా ఇచ్చేసి వస్తున్నారు. ఇలా ప్రభుత్వం ఇలాగే ఉండాలని చెప్పేసి ఇంకా సంక్షేమ పథకాలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి నేను ఈరోజు కోరుతా ఉన్నాను. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులతో వస్తుంది, అవసరమైతే ఇప్పుడు బీజేపీ కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవి 2 లేదా 3 పార్టీలు అవ్వచ్చు, కానీ మీది ఒక్క పార్టీ ఇక్కడ ఎదుర్కోగలదంట? తప్పకుండా అండి, సింహం సింహంగానే వచ్చిద్దండి. ఎన్ని మంది ఎట్లా వచ్చినా సరే సింహం పులిబిడ్డ జై జగన్ తప్పకుండానండి. మేము చెప్తున్నాను కదా, 24 ఏప్రిల్ తప్పకుండా మా ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. మీ అందరినీ ఇదే ఆహ్వానంగా నేను చెప్తున్నా టీడీపీ వాళ్ళకి, ఇదే పామ నియోజకవర్గంలో మళ్ళీ కరీనాలు అనిల్ కుమార్ గారి నాయకత్వంలో మళ్ళీ ఇక్కడ సీట్ గెలవబోతున్నామని చెప్పేసి మీ అందరికీ సవాల్ చెప్తున్నానండి. సవాల్ విసురుతున్నాను, ఎదుర్కోండి. ఎవరైనా సరే రండి, నేను భారీ మెజార్టీతో చెప్తున్నా, భారీ మెజార్టీతో మళ్ళీ ఈసారి కూడా కరీనాలు కుమార్ గారు గెలుస్తున్నారు. ఈ పామ నియోజకవర్గానికి మళ్ళీ ఎమ్మెల్యే కాబోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వంలో ఫస్ట్ మంత్రి అయ్యేది మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారేనని ఈ విధంగా వివరిస్తున్నానండి. నా పేరు శశిధర్ అండి, మాది పామర నియోజకవర్గం పెదపూడి. సంక్షేమం అనేది ఈ స్థాయిలో ఇచ్చేయచ్చని జగన్ గారు నిరూపించి చూపించారు. ఎందుకంటే ఇవాళ జరిగే విద్యా సంస్కరణలు కానీ సామాజిక సంస్కరణలు, సామాజిక న్యాయం, ఇంత పెద్ద ఎత్తున జరగటువంటి దీని ప్రతిఫలాలు మనకి జగన్ గారు ఇంకా 2-3 టర్మ్స్ కనుక ఉంటే దీని ప్రతిఫలాలు మనం క్లియర్గా చూడగలం. మనిషి బాగుపడాలంటే ఫస్ట్ కావాల్సింది విద్య, తర్వాత ఆరోగ్యం. సంక్షేమం జరగట్లేదు, డెవలప్మెంట్ జరగట్లేదు అని చాలామంది అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. రోడ్లు అనేది కూడా పెద్ద సమస్య కాదు. రోడ్లు కావాలంటే 10 రోజుల పేపర్ పెట్టి లాగించవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ విద్యా సంస్కరణలు చూసినా వాటి గొప్పతనం ఇవాళ ఈ జనాలు తెలియట్లే. దీని ప్రతిఫలాలు మీరు చూడండి, 10 ఇయర్స్ తర్వాత ఇవాళ చదువుకునే పిల్లలు రేపు పొద్దున ఏ స్థాయిలో ఉంటారో తెలుసా? ఊహించడం కూడా కష్టం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా విద్యకే ఎక్కువ ప్రాధాన్యత. ఆయు ప్రమాణం మనకి ఇవాళ లివింగ్ ఆఫ్ స్టాండర్డ్స్, జీవన ప్రమాణం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో భారతదేశంతో పోల్చుకుంటే చాలా పెద్ద స్థాయిలో పెరిగిపోయింది. జగన్ గారు చేసినట్టు ఇటువంటి సంస్కారం మనకు తెలియాలంటే కొంచెం వెయిట్ చేయాలి. ఇంకొక 2 టర్మ్స్ కూడా జగన్ గారికే ఓట్లు వేయాలి. ఎందుకంటే ఆయన చేసిన దాంట్లో చాలా వ్యూహాత్మకమైనటువంటి మార్పులోనే ఇటువంటి గొప్ప మార్పులు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కానీ, తర్వాత మన తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కానీ ఇన్ని మార్పులు టంగుటూరి ప్రకాశం గారి దగ్గర నుంచి ఈరోజుకి లాస్ట్ సీఎం మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన కూడా ఎవ్వరూ చేయలేదు. ఇంత భారీ స్థాయిలో పెద్ద ఎత్తున నిర్మాణాత్మక సంస్కరణ చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా గణనీయమైన మార్పు చేకూరుస్తుంది. జగన్ గారు మళ్ళీ రావాలి, ఇంతకు మించి ఎవరు చేయలేరని నా అభిప్రాయం. ఇంతకు మించి చేసినా ఓట్లు వేయకపోతే ప్రజల దౌర్భాగ్యం. స్కూళ్ళు అసలు మనం చెప్పడం కూడా కష్టం, ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు స్కూల్లో కరెంట్ అనేది లేదు. కానీ ఇవాళ ఏసీలు, డిజిటల్ లైబ్రరీస్, డిజిటల్ స్క్రీన్స్ ఏ స్థాయిలో వచ్చినాయంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇవాళ స్కూల్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది ఆ స్థాయిలో పెరిగిపోయింది. ప్రైమరీ లెవెల్లో యూనివర్సిటీలో చూసేవాళ్ళం మనం, డిగ్రీలో చూసేవాళ్ళం, ఇంటర్మీడియట్ స్కూల్స్ ప్రైమరీ లెవెల్లో ఎలిమెంటరీ సెక్షన్ వరకు కూడా ఏంటంటే అత్యంత దారుణంగా ఉండేది.
స్కూల్ బిల్డింగ్లకి సున్నా లేసిన పరిస్థితి కూడా గతంలో లేదు. ఎప్పుడన్నా యానివర్సరీ జరిగినప్పుడు కానీ ఎప్పుడన్నా దాతలు డబ్బులు ఇస్తే వాళ్ళ డబ్బులతో సున్నా లేసి యానివర్సరీ జరుపుకునే దౌర్భాగ్య స్థితి గవర్నమెంట్ స్కూల్లో ఉండేది. ఇవాళ అట్లా లేదు. మీరు గవర్నమెంట్ స్కూల్ చూసుకోండి, ఎన్రోల్మెంట్స్ చూసుకోండి ఎంత ఉన్నాయో. ఇవాళ ప్రైవేట్లు ఎంత రాబో రోజుల్లో ప్రైవేట్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా భూస్థాపితం అవుతుంది. పెట్టుబడిదారి వర్గాల పిల్లల కోసం మాత్రమే ప్రైవేట్ ఎడ్యుకేషన్ డెవలప్ చేశారు గత పాలకులు, కానీ జగన్ గారు అలా చేయలే. చాలా కన్స్ట్రక్టివ్ మెథడ్లో విద్యను చాలా బాగా బాగుపరిచారని నా ఉద్దేశం. ఇప్పుడు టీడీపీ జనసేన మా ప్రభుత్వం వస్తే విద్యారంగానికి కానీ లేకపోతే యువత నిరుద్యోగులకు కానీ చాలా అభివృద్ధి అయితే చేస్తామంట దాని గురించి. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసిందంట, వాళ్ళ పాలసీ ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిశారు. డెమోక్రసీలో పొత్తులు అనే సహజమైన విషయం, ఎవరు ఎవరితో కలవచ్చు. కావాలండి మీరు నక్సలైట్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. వాళ్ళు ఏం చేస్తారని చెప్తున్నారు? అసలు మేము ఇదే సంక్షేమ పథకానికి కొంచెం ఎక్కువ చేస్తామంటారా, తక్కువ చేస్తామంటారా? మేము జగన్ గారు ఇచ్చిన దానికంటే కొంచెం ఎక్కువ చేస్తామని చెప్పడం అంటే ఏంటి? ఈయన బాగా చేస్తానంటే వాళ్ళు అంగీకరించంటే కదా, ఇంకా అందులో గొప్ప విషయం ఉంది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఏం చేస్తారు ప్రజలు చెప్పాలి కదా. కులాల ప్రాతిపదికన విడదీయడం అంటే ఏంటి? ఆ విడదీసే క్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు. జగన్ గారు సామాజిక న్యాయం పెడితే అందరినీ కలిపారు. ఇది కన్స్ట్రక్టివ్ మెథడ్, అది డిస్ట్రక్టివ్ మెథడ్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు? భవానీ. ఎక్కడ వచ్చారు? మాది బొబ్బిలి అండి. స్టూడెంటా మీరు? స్టూడెంట్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి విద్యారంగంలో తేడాలు ఏంటి అంటే, విద్యాదీవెన వేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుందండి. అంటే ఇప్పుడు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇప్పుడు నేను మిడిల్ క్లాస్, సో మాకేంటంటే పెద్ద పెద్ద హైయర్ ఎడ్యుకేషన్స్ చదువుకోవడానికి విద్యాదీవెన అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది బాగా హెల్ప్ అవుతుందండి. స్కూల్లో మార్పులు అయితే వచ్చినాయి కదా? స్కూల్స్ వచ్చినాయి బాగా. స్కూల్లో కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. ఫుడ్ కూడా జగన్, నేను జగన్ వచ్చినప్పటికీ నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఆ సంవత్సరం అక్కడ ఫుడ్ చాలా బాగుందండి. జగన్ వచ్చిన ప్రభుత్వంలో ఫుడ్ కూడా మొత్తం బాగా చేశారు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? ప్రజలు అంటే వైసీపీ గురించి స్పందన ఎలా ఉంది? ప్రజలు ఏం చెప్తున్నారు? బాగుందనే చెప్తాండి. ఎక్కడ వచ్చారు? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, గుడ్లవల్లేరులో. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? జగన్ గారు వచ్చినాక చాలా బాగుందండి. ఇదివరకు చాలామంది చదివించేవాళ్ళు కాదు వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు ఈయన వచ్చినాక ఫ్రీగా చదివిపిస్తున్నారు కాబట్టి చాలామంది చదువుకుంటున్నారు. చాలా బాగుంది ఈయన ప్రభుత్వం. స్కూల్ డెవలప్మెంట్స్ చాలా బాగా డెవలప్ చేశారు. మధ్యాహ్నం పూట అమ్మ ఒడి వేయడము, మధ్యాహ్నం పూట ఆహారం పెట్టడము చాలా హెల్ప్ అవుతుంది పేద పిల్లలకి. ఈయన ప్రభుత్వం చాలా బాగుందండి. ప్రజల్లో స్పందన ఎలా ఉంది? అందరికీ ఈ ప్రభుత్వం చాలా బాగా నచ్చింది. జగన్ గారు తీసుకొచ్చిన కొత్త స్కీమ్స్ కావండి చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ. ఈసారి కూడా జగన్ గారు ప్రభుత్వమే రావాలనుకుంటున్నాము. మీ ఫ్రెండ్స్లో కానీ మీతో విద్యార్థులు కానీ స్పందన ఎలా ఉంది వైసీపీ ప్రభుత్వం గురించి? అందరూ బాగా మాట్లాడుతున్నారు జగన్ గారి గురించి. మా తోటి విద్యార్థులు అందరూ అయితే జగన్ ప్రభుత్వమే వస్తుందని అనుకుంటున్నాం. అంటే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా విద్యాకానుకలు అన్నీ అందుతున్నాయి అన్ని టైంకి అందుతున్నాయి. ఇదివరకు అసలుకి మాకు ఉండేవి కాదు, ఇప్పుడు ఆయన వచ్చినా కరెక్ట్ టైంకి వస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ జనసేన వస్తున్నాం, మేము వచ్చిన తర్వాత ఇంకా విద్యారంగంలో ఇంకా మార్పులు తీసుకొస్తాం అంటారు దాని గురించి? లేదు, జగన్ గారి ప్రభుత్వమే రావాలనుకుంటున్నాం. ఈయన ప్రభుత్వమే బాగా నచ్చింది మాకు. వాళ్ళు చేసే అవకాశం ఉందంటారా? వాళ్ళు అంటున్నారు కానీ చేసే అవకాశం ఉందా టీడీపీ జనసేన? లేదండి, నమ్మకం లేదు జగన్ గారి మీద బాగా. నా పేరు ప్రవల్లిక, పామర్ నుంచి వచ్చాను. చదువుకుంటున్నారు? చదువుకుంటున్నా, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నా. జగన్ మామయ్య విద్యాదీవెన వేస్తున్నాడు నాకు ఈ ఇయర్కి సరిపడా. ఆయన వల్ల నేను బీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్, దనేకుల కాలేజ్లో నేను మంచి సీట్ తీసుకుని ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నేను చదువుకుంటున్నాను. జగన్ మామయ్య మా మమ్మీకి కూడా డాక్టర్లో నుంచి మనీ వేసి మాకు లోన్స్ ఇచ్చి మా ట్రాక్టర్ అవి వాటి మీద మా డాడీకి అగ్రికల్చర్లో హెల్ప్ చేస్తున్నాడు. అందరికీ బాగా హెల్ప్ చేస్తున్నాడు. మళ్ళీ జగన్ మామయ్య రావాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం విద్యారంగానికి గల తేడాలు ఏమైనా? స్కూల్స్ కానీ డెవలప్మెంట్, విద్యా కానీ కానీ అవన్నీ కొత్తగా పెట్టారు కదా గత ప్రభుత్వం, ఏమైనా ఉన్నాయి? ఇట్లాంటివి ఏమీ లేవు, కానీ జగన్ మామయ్య వచ్చి ఎడ్యుకేషన్ పరంగా మనకు బాగా హెల్ప్ చేస్తున్నారు. ఆయన వల్ల హై స్కూల్స్లో ఇప్పుడు ఉన్న తెలుగు మీడియం స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ స్టడీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ప్రైవేట్ ఫీజెస్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. ఫుడ్ ఫెసిలిటీస్ కూడా బాగా ఉన్నాయి, మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్స్కి వాళ్ళకు కూడా మంచిగా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే విద్యారంగాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని అంటున్నారు కదా వాళ్ళు, వాళ్ళ గురించి మీరేమంటారు?
చేయరు, వాళ్ళు వచ్చిన ఇంత డెవలప్ చేయరు జగన్ మామి కాబట్టి అందరికీ ఇంత హెల్ప్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి వచ్చినా కానీ వాళ్ళు గెలవరనే చెప్తున్నాం. పక్కగా వైసీపీ వస్తుంది. ఇంతమంది జనాన్ని చూస్తున్నారుగా, మళ్ళీ జగన్ కే ఓటేస్తారు, మళ్ళీ జగన్ మామయ్యే వస్తారు. నా పేరు మోచర్ల పావని, నేను పెద్దపరపూడి మండలం కొరినబడి గ్రామం నుంచి వచ్చాను. నేను చదువుకుంటున్నానన్న, డిప్లొమా ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. నాకు విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ జగనన్న ప్రభుత్వంలో ఎన్నో పథకాలు పొందుకుని ఉన్నాము. మా గ్రామం మొత్తం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది జగనన్న ద్వారా. జగనన్న పాలన మాకు ఎంతో బాగా నచ్చింది. అలాగే 2024లో కూడా తప్పకుండా జగనన్నను మేము గెలిపించుకుంటాము. ఇలాగే ఎన్నో పథకాలు ఇంకా మాకు మంచి మంచి పథకాలు కావాలి, మాకు జగనన్నే కావాలి. ఎప్పటికైనా సరే ఈ సంవత్సరం మాత్రం పక్కాగా జగనన్న గెలుస్తారు అని మేము నమ్ముచున్నాము. మేము ఆయన ప్రజలు నమ్ముకుని ఉన్నారు కాబట్టి ప్రజలను నమ్మి మా అందరినీ నమ్మి మేము గెలిపిస్తాము తప్పకుండా జగనన్నని. టీడీపీ జనసేన చూసుకుంటే మేము ఎంతకన్నా విద్యారంగాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి టీడీపీ జనసేన అంటుంది. వాళ్ళు ఏం చేయలేరు. ఎంతకుముందు చెప్పారు, అప్పుడేం చేశారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ మాటలు. ఇంతకుముందు మాట్లాడలేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజల్లో ఉన్నప్పుడు చేయకోకుండా లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ మాటలు? జగన్ అన్న ఉన్నారు, ఇచ్చిన మాట ఇచ్చినట్టు నెరవేర్చారు. అనిల్ అన్నను మాత్రం తప్పకుండా గెలిపిస్తాం. పామర నియోజకవర్గంలో కైలే అనిల్ అన్నని అన్నని గెలిపిస్తాం, జగన్ అన్నని తప్పకుండా గెలిపిస్తాము. టీడీపీ జనసేన ఎదుర్కొనే ఛాన్స్ లేదంటారు వైసీపీని? అస్సలు ఛాన్స్ లేదన్న. 175 తప్పకుండా జగనన్న గెలుస్తారు ఈసారి. సుప్రియా. ఎక్కడ వచ్చారు? మొబ నుండి. విద్యారంగం ఎలా ఉంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం? చాలా బాగుంది. నేను ఇంటర్ చదివాను, ఇంటర్ 2 ఇయర్స్ స్కాలర్షిప్ వచ్చింది. దాని తర్వాత డిఎంఎల్టీ చదివాను, దానికి కూడా స్కాలర్షిప్ వచ్చింది విద్యాదీవెన. దానివల్ల నేను చదువుకోగలిగాను. స్కూల్స్ అవి డెవలప్మెంట్ ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్సే బాగున్నాయి. ఇంగ్లీష్ మీడియం అవి వచ్చినాయి, ఇంగ్లీష్ మీడియం అన్ని. అంతకుముందు అంటే ప్రైవేట్ స్కూల్లో అందరు చదువుకునేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు అన్ని గవర్నమెంట్లోనే వచ్చాయి కదా, ఇంకా మంచిగా అందరు ప్రైవేట్ స్కూల్లో కూడా మానేసి గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అవుతున్నారు. అంత బాగుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ విద్యా కానుకలు అన్ని అందుతున్నాయి? అందుతున్నాయి. ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన? ఎలా ఉంది ప్రజలు? చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్లో అందరూ ఎలా ఉంది స్పందన ప్రభుత్వం గురించి? అందరూ కూడా మా ఓటు జగన్కే వేస్తాం. మై న్యూ వార్డ్ జగన్కే వేస్తాం. అంటే ఇంత డెవలప్ చేశారు కదా, మా స్టడీ విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ, అంటే మేము బయటకు వెళ్ళకుండా అన్నీ మాకు సౌకర్యంలో అందుబాటులో ఉండేటట్టుగా చూశారు. సో అందుకే మాకు ఓన్గా ఇల్లు లేదు, మాకు ఓన్గా ఇల్లు స్థలం ఇచ్చారు. సో అందుకే ఇప్పుడు టీడీపీ జనసేన మేము కలిసి వస్తే ఒక ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి మేము 15,000 ఇస్తాం సంవత్సరం కన్నా, దాని గురించి మరి? దాని గురించి ఏం లేదు. మాకింత చేస్తే మేము ఇంకా వేరే వాళ్ళకి ఎలా వేస్తాం? మాకు అన్ని ఆపర్చునిటీస్ అన్ని జగన్ మామయ్య గారు ఇచ్చారు కదా, సో మేము ఇతనికి వేస్తాం. మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు, లేకపోతే సంవత్సరానికి 3 సిలిండర్లు అంటున్నారు టీడీపీ, దాని గురించి ఏమంటారు? మేమైతే జగన్ మామయ్య గారికే వేస్తామండి ఓటు. ఏం అవసరం లేదు. మాకేం అవసరం లేదు. బస్మతి విజిత. ఎక్కడ వచ్చారు? మౌ నుంచి వచ్చా. స్టూడెంటా? ఎలా ఉంది విద్యారంగం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం? విద్యారంగం చాలా బాగుంది. స్కూల్ డెవలప్మెంట్ చాలా బాగుంది. జగన్ వచ్చాక బాగుంది. అమ్మఒడి విద్యా కానుక దీవెన అన్నీ వస్తున్నాయి, మంచిగా అవుతుంది. స్కూల్లో మధ్యాహ్నం పూట భోజన పథకం అన్ని బాగున్నాయి. ప్రజల్లో స్పందన ఎలా ఉంది జగన్ పరిపాలన గురించి? అంటే ఇప్పుడంటే మంచిగానే ఉంది, అప్పుడు మీద పర్లేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంట 24లో? వస్తుంది. టీడీపీ జనసేన మేము భవిష్యత్తులో మా ప్రభుత్వం వస్తే యువతకు కానీ మహిళలకు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తామంటారు, దాని గురించి మీరు ఏమంటారు? తెలియదు అన్న. ఇప్పుడైతే బాగుంది మరి జగన్ వచ్చాక. వీరంగి శ్రావణ్ కుమార్. ఎక్కడ వచ్చారు? మచిలీపట్నం ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి విద్యారంగంలో గల మార్పులు ఏంటి? విద్యారంగంలో గత ప్రభుత్వంలో ఏ మార్పులు లేవు, ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు వచ్చినాయి. చాలా బాగుంది. స్కూల్స్ ఎలా డెవలప్? చాలా డెవలప్ అయింది. విద్యాదీవెన బాగా టైం పడిపోతుంది. పరిపాలన అయితే అంత ఎలా ఉంది? పరిపాలన గత ప్రభుత్వానికి ఇప్పటికీ అసలు పొందడం లేదన్న, ఇప్పుడు చాలా బాగుంది పరిపాలన. నెక్స్ట్ మళ్ళీ జగన్ మళ్ళీ మామయ్య, జగన్ మామయ్య గెలుస్తాడు. నెక్స్ట్ పదేళ్ళు ఆయన గెలుస్తాడు. సంక్షేమ పథకాలు ఎలా వెళ్తున్నాయి జనాలు? అందరిలోకి పరిపూర్ణంగా వెళ్తున్నాయి. సరే, టీడీపీ జనసేన కలిసి వస్తుంది, వైసీపీ పక్క ఓడిస్తామని చెప్తున్నారు, దాని గురించి? ఎంతమంది ఓడిచ్చినా సరే జగన్ ఏం చేయలేదు. సిద్ధం సిద్ధం అంటారు, జగన్ యుద్ధం చూపిస్తాను పవన్ కళ్యాణ్ అంటాడు, దాని గురించి? అది పెద్ద ప్రాబ్లం లేదమ్మ జగన్కి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది పరిపాలనలో? అసలు డౌటే లేదు. ఒరిజినల్గా ఇంటికి వచ్చిదిగో, ఒకప్పుడు పింఛనీలు తీసుకోవడానికి పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి ముసలోడు పడిపోయి చచ్చిపోయేవాళ్ళు.
ఇప్పుడు మామూలుగా పింఛని తీసుకెళ్ళడానికి పొద్దున్నే 4:30 5 ఇంటికెళ్ళి పింఛని ఎత్తున్నారు వాలంటీర్లు. ఇంకోటి ఇప్పుడు రోడ్లు లేవని అంటున్నారు, కానీ రోడ్లు ఉండయలేవో తీసి పక్కన పెడితే పేద ప్రజలకి మంచి చేసే వ్యక్తి ఎవడంటే జగనం. ప్రతి ఒక్క సంక్షేమం ఇంటికి వస్తుంది. ఏది మయ్యాన్ని ఎవడో ఉండి అంతకుముందు అట్ట ఏమి లేదు, ఎవడో సంతకం పెడితే 500 వేయడం లేదు, డైరెక్ట్గా ఇంటికి. నీ పథకం ఏంటి నువ్వేంటి, ఇంటికి వచ్చి వస్తున్నాయి. ఒరిజినల్గా చేస్తున్నాడు. ఇంకోటి అనిల్ కుమార్ గారు కారా నెంబర్1గా చేస్తున్నాడు, ఉన్నంతలో నెంబర్1గా చేస్తున్నాడు. దేవుడే అందరికి నచ్చడం, అందరిని మెప్పియాలంటే ఎవడో మెప్పిలేడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేది ఒక బ్రాండు, ఆ బ్రాండ్ ఎంతవరకు మళ్ళీ తిరిగే లేదు, అసలు తిరగకుండా. ఒక సిద్ధం అంటే సిద్ధం అంతే, ఎంతమంది 10 మంది 15 మంది వచ్చి అందరూ కలిసి వచ్చి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఏమి చేయలేరు. అసలు సిద్ధం అంటున్న జగన్ యుద్ధం చూపిస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అసలు ఆయన సీట్ ఆయనకి వెళ్ళమ్మను యుద్ధం తర్వాత సంగతి తర్వాత. సరే 24 సీట్లు ఇచ్చారు, 24 సీట్లలో నేను 10 సార్లు ఎత్తానని చెప్పి అన్న చంద్ర మామూలుగా పవన్ కళ్యాణ్ ప్రకటించాడా? 4 సీట్లు చెప్పాడు, ఎక్కడెక్కడో చెప్పాడు. ఆయన సీట్ ఆయన ప్రకటించుకున్నాడా? లేదుగా అన్న. మాటలు మాట్లాడుకోవడం ఏముంది, 70 మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు టీడీపీ అగ్నికి జనసేన వాయువు తోడైంది, మా విజయం తథ్యం అని టీడీపీ అంటుంది. విజయం తథ్యమా? సరే ఓడిపోతానికి సిద్ధంగా ఉండమను, సిద్ధం. 24 సీట్లు ఒక సీటు కలితే 20 సీట్లు వస్తాయి. అసలు ఇంకో నిజం చెప్పాలంటే అసలు ఆయన సీట్ ఆయనకి వెళ్ళమ్మాను. 170 సీట్లు ఏనేళ్ళు ఉన్నాడు, నా సీట్లో ఏదే కాపులు నేస్తాం అన్నది మొత్తం మాకు ఈయన అంటున్నాడు. అసలు ఈయన నమ్ముతాను అక్కడ 170 సీట్లు వేసి నాకు ఏమంటే అది ఒక రకం. సీఎం గానే లేడు, అసలు ఎమ్మెల్యేగానే ప్రకటించలా, ఇంకా ఎక్కడికి వెళ్తాడు ఆయన? ఎక్కడో ఆయన సీట్ ఎక్కడో చెప్పను, ఆయన సీట్ ఎక్కడో చెప్పను. గెలిచింది ఎక్కడ? ఇక్కడ రాజోళ్ళు ఒక సీటు, అంతకుముందు ఎత్తే ఒక సీటు గెలిచాడు. నేను ఒక సీటుతోనే వైసీపీని గడగడలాడించాను ఈసారి, 24 సీట్లలో పోటీ చేస్తున్నాను ఈసారి, నా పవర్ అంటే చూపిస్తానంట. పవర్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి సినిమాలో చూపించుకుంటాడేమో, బేడి చూపిస్తానికి ఏమి లేదు. బేడి చూపించడానికి అసలు పవరే లేదు, అసలు పవరే లేదు బేడి చూపిస్తానికి. తిరుగుతూ ఏముంది అన్న డైలాగ్లో, తిరుగుక్రమ రాసిస్తాడు చదువుతాడు చదువుతాడు. రియల్గా వచ్చి మాట్లాడే దమ్ము ఏమైనా ఉంటే చెప్పమను. జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదంటాడు పవన్. ఈయన పాతాళానికి వెళ్ళకుండా ఈయన చూసుకోమను, ఆయన దొక్కుతావేంటి? అసలు ఈయన పాతాళానికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు ఈయన చూసుకోమను, వీళ్ళిద్దరినే చూసుకోమను. అంతేగాని ఆయన పాతాళానికి వెళ్తావేంటి? పులివెందరు పులిబిడ్డ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి. అసలు ఆయన దొక్కటమేంటి? సీట్లు 175 సీట్లు పెట్టుకుని నువ్వు ఖాయంగా నువ్వు సీట్లు వేసి నేను గెలుతున్నా అని చెప్పమను. మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రంలో 170 సీట్లు చేసి 61 సీట్లు కొట్టిన మగోడు ఎవడో ఫస్ట్ పార్టీ పెట్టిన ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి. డైరెక్ట్గా ఇవ్వమను, వన్ టైం. తర్వాత 151 ఎప్పుడైనా అసలు చరిత్రలో ఉందా 151? 157 కొట్టాడు. ఇంకా ఆయన ఈళ్ళు కలిపేది ఏంటన్న? ఎలా ఉండబోతుంది 2024లో టీడీపీ జనసేన అనేది వైసీపీ పోటీ ఎలా ఉండబోతుంది? పోటీ అంటే అన్న పోటీ కాదు, అసలు వన్ సైడేగా, సోనియా గాంధీనే పక్కన పెట్టాడు ఒకప్పుడు. సోనియా గాంధీనే పక్కన పెట్టాడు. వీళ్ళు ఎంత అసలు ఇదిగో మామూలుగా పార్టీ పెట్టింది మామూలుగా ఇక్కడ మన వరకే అనుకుంటా. మామూలుగా రాజకీయ పార్టీ వేరేగా ఉంటుంది కదా, ఢిల్లీ దాకా ఉంటుంది కదా. ఆ పార్టీలు సింబల్ కాడ మనకు లేవు, టీడీపీకి లేదు వైసీపీకి లేదు. కానీ పేరు చెబితే జగన్ పేరు చెబితే అక్కడక్కడ ఉంటుంది, ఢిల్లీలో కూడా మోగుద్ది. వీళ్ళు 41 సీట్లు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్, దాంట్లో 24 సీట్లు ప్రకటించాడు, 16 సీట్లేమో మామూలుగా బీజేపీకి అన్నాడు, 3 MPలు అన్నాడు. అసలు మామూలుగా పార్టీ పెట్టేవాడు మగోళ్ళగా బయటకు వచ్చి నేను పార్టీ పెట్టానని చెప్పి ఇవ్వాలి కదా. మామూలుగా ఈయన వెనకాల తిరిగిన అందరికీ మోసం చేస్తామే కదా, మరి అది మోసం చేస్తామే కదా. 24 సీట్లు తీసుకున్నాడు, ఏం చేద్దామని? సీఎం కాదు అసలు మామూలుగా ఎమ్మెల్యే కింద ఎక్కడ ఎత్తున్నాడు చెప్పమను, ఎమ్మెల్యే కింద ఎక్కడ ఎత్తున్నాడు చెప్పమను. ఆయన పాతాళం తొక్కుతాం కాదు, నీ సీట్ ఎక్కడైనా చెప్పమను, నీ సీట్ ఎక్కడ చెప్పమను ఆయన్ని. అన్న ఎన్ని వాక్కున్నా ఎన్ని మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి మామూలుగా అధికారాల్లో ఉండ
ప్రతి ఒక్క పథకం ఇంటింటికి వెళ్ళిపోతుంది, ఇంటింటికి వెళ్ళిపోతుంది. ఒక ఇదిగో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఓటీ అనుకుంటారు. మేము వెళ్ళి ఎక్కడ నిలబడతలా, ఎవరికి లంచం ఎత్తలా, ఎవరికి ఇచ్చి మేము సంతకాలు పెట్టించుకోవట్లా. ఇంటికి వచ్చేతనే వాలంటీర్లు పెట్టారు, వాలంటీర్లు పెట్టారు, నెంబర్ 1గా చేస్తున్నారు, నెంబర్ 1గా చేస్తున్నారు. ఇంటింటికి వచ్చేస్తున్నాయి, ఇంటింటికి పథకాలు వచ్చేస్తున్నాయి. ఇంకా అసమంటప్పుడు ఇంకా వేరే వాళ్ళని ఎందుకు ఎత్తుకుంటారన్నా, ఎత్తుకోవాలన్న ఆప్షన్ కార్డు లేదు ఇక్కడ, ఒకళ్ళు ఎత్తుకోవాల్సిన ఆప్షన్ కార్డు లేదు. సార్ మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. ఎక్కడ వచ్చారు సార్? నేను పెడన్ కాన్షియన్స్. ప్రజల్లో ఎలా ఉంది సార్ వైసీపీ ప్రభుత్వ పరిపాలన గురించి? ఈరోజు 4-5 సంవత్సరాలు కాడ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసున్న నాయకుడు. ఈరోజు నిరసన జనాలే, ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు కానీ ఆయన పెట్టే చేసే పనులు కానీ ఎక్కడక్కడ మాట ఇస్తే ఆ మాట కట్టుబడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి గారు. మాటలు ఎక్కువ చెప్పడో మడమ తిప్పడో అలాంటి నాయకుడు ఈ రోజున అక్క పతి హవ్వ తాత ఆడబడుచులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా సీమల దారిలో వెళ్ళినారంటే ఈ రోజున ముసలి వారికి, డప్పు కళాకారులకి, మరి ఆటో వారికి, మరి గేదెలు మేపుకున్న వాళ్ళకి ఆనాడు 600 కిలోమీటర్ల పాదయాత్రలో పెదల బాధలు తెలిసి ఇవాళ బడుగు బలహీన వర్గాలకి మరి ఎంతో చేతుండి పేదవాడిని ఆదుకుంటున్నాడు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఇన్ని పథకాలు ఎక్కడికి వెళ్ళినాయి అని మేము అడుగుతున్నాం. ఈ రోజున ఇన్ని పథకాలు ఎక్కడి నుంచి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? అదేమంటే ఉచిత బస్సు అంటున్నాడు, ఉచిత బస్సు ఇస్తాడు. గత అధికారంలో లేనప్పుడు ఇన్ని పథకాలు డబ్బులు నాశనం చేస్తున్నాడు అంటున్నాడు. అంటే అభివృద్ధి అంటే ఏంటి? పేదవాడు డబ్బులుంటేనే అభివృద్ధి. పేదవాడు నువ్వు హైటెక్ సిటీ తీసుకొచ్చి పెద్ద పెద్ద రోడ్లు తీసి ఇలా అభివృద్ధి కాదు కదా. అభివృద్ధి అంటే ఇలా కృష్ణా జిల్లాలో 8-10 ఆరుబార్లు ఇచ్చాడంటే మరి జగనన్న పని ఎంత తీరనే చూడాలి. ఇలా ఒక జిల్లాకి యూనివర్సిటీ తెచ్చాడు, మరి గత ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళి 100 చెప్పాడు, 100లో కనీసం 5 కాడ పెట్టాల. కానీ ఆయన చేసింది ఏంటి? అమరావతి ఒకటి సింగపూర్ మలేషియాలో చూపించాడు. ఇలా అడగండి, 10 ఇంటికి వెళ్ళి అమ్మా నీ ఇంట్లో ఎంత ఉందని అడగండి, ఆయనే చెప్తాడు. 10 అక్క చెబుతుంది, 10 చెల్లి చెబుతుంది, 10 మామ చెబుతుంది. ఇలా వాలంటీర్లు పెట్టి 10 ఇంటికి 5 ఈ రోజున ఫస్ట్సారికి ఇవ్వాల, 5 గంటలకు వెళ్ళి మరి లెగ్గొట్టి ఇచ్చాడు. గత ప్రభుత్వంలో అదే గ్రామ కమిటీలు వేసి ఒక లేనివాడు వెళ్ళాలంటే ఆ ఊరిలో ఆ పంచాయతీలోకి వెళ్ళి వెళ్ళి ఆ పింఛను వచ్చేదాకా వాళ్ళకి దిక్కులేని పరిస్థితులు. ఈరోజున 30వ తారీఖున మరి 10 అవ్వనే 10 తాతనే లెగ్గొట్టి మరి ఈ రోజున వాలంటీర్గా పింఛను ఇస్తున్నారు, ఇస్తున్నారండి. ఈ భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు మళ్ళీ రావాలని ప్రతి పేదవాడు ఆశపడుతున్నాడు. కానీ మాటలు చెప్పే నాయకుడు కాదు, కానీ పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మంచి మనుషుల నాయకుడు.